हाय फ्रेंड्स नमस्ते నేను మీ శ్రీష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఇంకొక యూస్ఫుల్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మనం ఎంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండుకున్నా సరే మనం వండే పాత్రని బట్టి కూడా దానిలో ఉన్న పోషక విలువలు మారుతాయనే విషయం మీకు తెలుసా అయితే ఈ రోజు ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం అలాగే మనం ఏ పాత్రతో అయితే వండుతున్నామో ఆ పాత్ర ఏ లోహంతో తయారు చేయబడిందో ఆ లోహం అనేది కొద్ది మొత్తంలో మన ఆహారంలోకి కలుస్తుందన్నమాట దానివల్ల మన ఆరోగ్యం ఎలా ప్రభావితమవుతుంది ఏ పాత్రల్లో వండుకోవాలి ఏ పదార్థం దేనిలో వండుకోవాలి అంటే కూర దేనిలో చేసుకోవాలి వేపుడు లాంటివి ఎలాంటి దాంట్లో చేసుకోవాలి అన్నం ఎందులో వండుకోవాలి ఇలా ఏ పదార్థానికి ఏ పాత్ర మంచిది ఇవన్నీ కూడా వివరంగా చెప్దామని ఈ వీడియో చేస్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో ఏది పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ముందుగా మనం జనరల్గా ఉండే రెండు ముఖ్యమైన పాత్రల గురించి చెప్తాను అవి ఏంటంటే మొదటిది నాన్ స్టిక్ రెండవది అల్యూమినియం సిటీల్లో 90% మంది ఎక్కువగా నాన్ స్టిక్ కుక్వేర్ వాడుతున్నారు దానికి కారణం ఏంటంటే అది అసలు మొదలవడానికి కారణం ఏంటంటే నూనె వాడకం తగ్గిస్తే మంచిది తక్కువ ఆయిల్ వాడండి అని చెప్తున్నప్పుడు మనకు నాన్ స్టిక్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్లా కనిపించింది తక్కువ ఆయిల్తో చేసినా కూడా మనకి వంట అనేది ఎక్కడ మాడిపోకుండా ఈజీగా అయిపోతుంది కాబట్టి అందరూ నాన్ స్టిక్ వాడకం అనేది మొదలుపెట్టారు తర్వాత కాలంలో పల్లెటూళ్ళలో కూడా దీని వాడకం అనేది ఎక్కువైంది అందరికీ అందుబాటులోకి రావడం ధర కూడా అందుబాటులోకి మారడంతో అందరూ దీన్ని కొనుగోలు చేయడం మొదలుపెట్టారు మనకి నాన్ స్టిక్ అంటే కనుక దానికి అల్యూమినియం పాత్ర తీసుకుని దానిపైన టెఫ్లాన్తో కోట్ చేస్తారనమాట టెఫ్లాన్ అనే పదార్థంతో కోటింగ్ వేస్తారు దానికి ఆ కోటింగ్ని మనం నాన్ స్టిక్ పెన్ పొయ్యి మీద పెట్టి వేడి చేసినప్పుడు దాని నుంచి ఒక విధమైన పొగ అనేది విడుదలవుతుందన్నమాట ఆ పొగని టెస్ట్ చేస్తే కనుక దానిలో ఎన్నో ప్రమాదకరమైన రసాయనాలు కనిపించాయట మెర్క్యూరీ క్యాడ్మియం లాంటి హెవీ మెటల్స్ కూడా అవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అన్నమాట లోపలికి తీసుకున్నప్పుడు అవన్నీ కూడా కనిపించాయట ఆ పొగలో ఈ హెవీ మెటల్స్ మనకి బ్రెయిన్కి లంగ్స్కి కూడా చాలా ప్రమాదకరం అలాగే మన నాన్ స్టిక్ని ఎంత జాగ్రత్తగా వాడుకున్నా సరే వాడే కొద్దీ దానిలో పైన కోటింగ్ కొద్ది కొద్దిగా పోతూ ఉంటుంది కదా అలా పోతూ ఉన్నప్పుడు వాడడం ఇంకా ప్రమాదకరం అన్నమాట ఆ పోయిందంతా కూడా మనకి ఆహారంలో కలిసిపోతూ ఉంటుంది అలాగే కొంచెం తక్కువ రకం నాన్ స్టిక్ ఉంటాయి వాటిపైన అయితే ఎఫ్ఓఐ అనే కోటింగ్ ఉంటుందన్నమాట అదైతే క్యాన్సర్ కాజింగ్గా ప్రూవ్ చేశారనమాట సో నాన్ స్టిక్ అనేది చాలా ప్రమాదకరం అండి ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయనుకోండి కొత్తగా ఉన్నాయి మేము ఈ మధ్య తీసుకుందాం అనుకుంటే కనుక చాలా జాగ్రత్తగా వాడుకోండి వాటిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటంటే అవి మరీ ఎక్కువసేపు వేడి చేయకూడదు అంటే ఎక్కువ పొగలు వచ్చే వరకు వేడి చేయకూడదు అనమాట అలాగే దానిలో పదార్థం వండేటప్పుడు కూడా మనం స్టీల్ స్పూన్స్ అలాంటివి పెట్టకుండా చెక్క గరిటెలతోనే కలుపుకోవాలన్నమాట చెక్క అయితే మనకి షార్ప్గా ఉండదు కాబట్టి ఆ కోటింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది అలాగే అవి వాడిన తర్వాత కూడా మనం వెంటనే వేడివేడిగా ఉండగానే కడిగేయకూడదు అనమాట చాలామంది వాడిన వెంటనే వాటిని సింక్లో వేసి నీళ్లు పోసేస్తూ ఉంటారు అలా పోయడం వల్ల కూడా మనకి ఆ కోటింగ్ అనేది చాలా తొందరగా పోతుంది కాబట్టి అది కొంచెం చల్లారిన తర్వాత దాన్ని మనం కడుక్కోవాలి అలాగే మనం వాష్ చేసినప్పుడు కూడా స్టీల్ స్క్రబ్బర్లు అవి వాడకుండా చాలా స్మూత్గా ఉన్న స్పాంజ్ లాంటి స్క్రబ్బర్తో దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట మీరు కొత్తగా కొనేటట్లయితే అసలు నాన్ స్టిక్ తీసుకోవద్దు కానీ ఆల్రెడీ ఉన్నవి వీటిని వెంటనే పడేయలేం కదా ఇంత ఖరీదు పెట్టి అనుకుంటే కనుక అవి వాడినందులో జాగ్రత్తగా వాడుకుని అది కొంచెం కోటింగ్ పోవడం అనేది మొదలవగానే వాటిని పక్కన పెట్టేసేయండి నాన్ స్టిక్ అయితే నాకు ఒకే ఒక నాన్ స్టిక్ ప్యాన్ ఉందండి ఇది కూడా నేను ఓన్లీ వీడియోస్ చేయడానికి మాత్రమే వాడతానమాట అంటే మనకి ఇందులో అయితే మనకి కుకింగ్ చేసినప్పుడు చూపించడానికి ప్రెజెంటేషన్ నీట్గా ఉంటుందని ఆ టైంలో మాత్రమే దీన్ని వాడతాను ఇది ఆల్మోస్ట్ కొన్ని ఇంచుమించుగా ఒక 7-8 ఇయర్స్ అవుతుంది ఇంకా ఎలా ఉందంటే మీకు అర్థమవుతుంది కదా నేను అసలు దీన్ని వాడలేదని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతే దీన్ని వాడటం మొదలుపెట్టాను అది కూడా ఓన్లీ యూట్యూబ్ కోసం కుకింగ్ రెసిపీస్ కోసం మాత్రమే దీన్ని వాడుతూ ఉంటాను అనమాట కాబట్టి ఈజీగా ఉందని ఇదే కంటిన్యూ చేయకుండా నెమ్మదిగా ఇది మీరు ఆల్రెడీ వాడుతున్నవి పోయిన వెంటనే పక్కన పెట్టేసి వేరే రకం కొనడానికి ట్రై చేయండి అలాగే ఈ మధ్య చాలామంది గ్రానైట్ కుక్వేర్ కూడా వాడుతున్నారు దానిలో కూడా పీటీఎఫ్ఏ అనే కోటింగ్ ఉంటుందన్నమాట అది కూడా ప్రమాదకరం కాబట్టి అది కూడా అంత మంచిది కాదు ఇక రెండోది ఏంటంటే అల్యూమినియం కాకపోతే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే కనుక మనకి అల్యూమినియం అనేది అసలు లేదండి అప్పట్లో మన అమ్మమ్మల కంటే ముందు కాలంలో అయితే అందరూ ఎక్కువగా మట్టి పాత్రలు ఇత్తడి కంచు రాగి ఇలాంటివే వాడేవారు అనమాట తర్వాత కాలంలోనే అల్యూమినియం రావడం మొదలైన తర్వాత అది మనకి తేలిగ్గా ఉంది వాడుకోవడానికి అని చెప్పి అందరూ కూడా నెమ్మదిగా అల్యూమినియంలోకి మారిపోయారనమాట ఇది మనకి ఎంతో తేలిగ్గా చౌకగా దొరికే మెటల్ కాబట్టి ఎక్కువగా మనకి అల్యూమినియమే వాడతారు
మనం కొత్తగా కొన్నప్పుడు దీని వెయిట్ చూసి మళ్ళీ ఒక 3 ఇయర్స్ తర్వాత దీన్ని వెయిట్ చూసామనుకోండి చాలా తేడా వస్తుంది కదా. అదంతా కూడా మనం వండినప్పుడు ఆ పదార్థాల్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా అల్యూమినియం కలవడం వల్ల మనకి థైరాయిడ్ లాంటి సమస్యలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో థైరాయిడ్ కేసులు విపరీతంగా పెరగడానికి అల్యూమినియం కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. అలాగే దీర్ఘకాలంగా వీటిని వాడితే మతిమరుపు అంటే అల్జీమర్స్ లాంటి వ్యాధులు, హార్ట్, కిడ్నీ, బ్రెయిన్ ఇలాంటి వాటిపైన కూడా ప్రభావం పడుతుందట. కాబట్టి సాధ్యమైనంత వరకు అల్యూమినియం పాత్రల వాడకాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నవి మ్యాక్సిమం చాలా వరకు అల్యూమినియమే ఉన్నాయండి. ఒకసారి వీటిని అన్నింటినీ ఏం చేయమంటారు అని అన్నప్పుడు మీరు అన్నీ ఒకేసారి మార్చక్కర్లేదండి. నెమ్మదిగా ఒకటి పాతగా అయిపోయింది మారుద్దాం అనుకున్నప్పుడల్లా అల్యూమినియంకి బదులుగా వేరేది ఎంచుకోండి. అవి ఏమేమి ఎంచుకోవాలన్నది నేను వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి నేనేమి మొదటి నుంచి అల్యూమినియం మానేలేదండి. నాకు ఈ మధ్య కొంచెం ఇవన్నీ తెలిసిన తర్వాత అవగాహన పెరిగిన తర్వాతే నెమ్మదిగా అల్యూమినియం తగ్గించుకుంటూ వచ్చాను అన్నమాట. కొన్నాళ్ళ క్రితం వరకు నేను కూడా అల్యూమినియమే వాడేదాన్ని. అలాగే ఇంకో విషయం ఏంటంటే మనం అల్యూమినియం కానీ నాన్స్టిక్ కానీ దేనిలో ఉన్నా సరే మనం వండిన తర్వాత వాటిని వేరే వాటిలోకి తీసేసుకోండి. మీరు స్టీల్ గిన్నెలు ఎలాగ చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి రోజంతా అంటే మనం భోజనం చేసి వడ్డించుకునే వరకు కాకుండా మనం వంట చేయగానే తీసేసుకుంటే కనుక కొద్ది మొత్తంలో అయినా మనకి ఆ మెటల్ అనేది ఆహారంలో కలవడం తగ్గుతుంది అన్నమాట. కాబట్టి అది మాత్రం పాటించండి. ఇక మూడోది ఏంటంటే స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్. అల్యూమినియం నాన్స్టిక్తో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్, ఎందుకంటే ఇది దేంతోనూ తొందరగా రియాక్ట్ అవ్వదు, అలాగే ఫుడ్లో కూడా కలవదు అన్నమాట. కాకపోతే స్టీల్ ఎంచుకున్నప్పుడు నికెల్ తక్కువగా ఉన్నవి ఎంచుకోండి. ఇంకా మీరు స్టీల్ దానిలో మీరు పాలు కాచుకోవడానికి, పెరుగు తోడు పెట్టుకోవడానికి, టీ కాఫీ ఇలాంటివి చేసుకోవడానికి, రైస్ వార్చుకోవాలనుకున్నప్పుడు కూడా స్టీల్వి చాలా బాగుంటాయి. అలాగే కర్రీస్కి ఫ్రైస్కి కూడా బాగానే ఉంటాయి. కాకపోతే కర్రీస్ అది చేసుకున్నప్పుడు అయితే అడుగు మందంగా ఉన్నది తీసుకోండి, ఎందుకంటే స్టీల్ తొందరగా మాడే ఛాన్స్ ఉంటుందన్నమాట. వీటిలో ఉన్నప్పుడు మనం దగ్గరుండి కలుపుకుంటూ వండుకోవాలి, అప్పుడే మనకి మాడిపోకుండా ఉంటుందన్నమాట. సాంబార్ రసం, సూప్స్ ఇలాంటివన్నీ కూడా స్టీల్ వాటిలో చేస్తూ ఉంటుందన్నమాట. కర్రీస్ అయితే అప్పుడప్పుడు మాత్రమే చేస్తాను. ఇలాంటివైనా చేసుకోవచ్చు, పాలు దగ్గర నుంచే పులుసు వరకు ఏ పదార్థమైనా వండుకోవచ్చు అన్నమాట స్టీల్ దానిలో. ఇంకా నెక్స్ట్ వస్తే రాగి అన్నమాట. ఇది నేను అన్నం వండుకోవడానికనే తీసుకున్నానండి గిన్నె. మనం రాగి దానిలో అన్నం వండుకోవచ్చు, అలాగే మనం నీళ్లు నిల్వ చేసుకోవడానికి కూడా రాగి బిందెలు వాడుకోవచ్చు, రాగి బాటిల్స్ వాడుకోవచ్చు, రాగి గ్లాసులు వాడచ్చు. కాకపోతే రాగి వాటిలో మనం అన్ని రకాలు వండలేమన్నమాట. కొంచెం మనం పులుపు పదార్థాలు అలాంటివి వండినప్పుడు ఇది తొందరగా రియాక్ట్ అవుతుంది. లోపల ఎలా టిన్ కోటింగ్ ఉన్నవి అయితే కొంచెం పర్వాలేదు, అయినా కూడా మనం వాడే కొద్దీ ఈ కోటింగ్ పోతుందన్నమాట. సో మనం ఎక్కువగా అన్నం వండుకోవడానికైతే దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే పాలు, పాలకు సంబంధించిన పదార్థాలు ఏవి కూడా రాగి దానిలో వండకూడదు, అలాగే నిల్వ చేయకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పాలకు సంబంధించినవి దీనిలో వేసినప్పుడు అంటే పాలు, పెరుగు, వెన్న, మేగడ ఇలాంటివి ఏవైనా సరే రాగిదానిలో వేసినప్పుడు ఏమవుతుందంటే దాంతో రియాక్ట్ అయ్యి అది ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా రాగిదానిలో పాలకు సంబంధించిన పదార్థాలు నిల్వ చేయొద్దు, వండొద్దు కూడా. మీరు గమనిస్తే కనుక మనకి ఆలయాల్లో అభిషేకం చేసినప్పుడు కూడా నీళ్ళని రాగిదానితో చేస్తారు, కానీ పాలు ఎప్పుడు ఇత్తడి వాటితో స్టీల్ వాటితో చేస్తారు, కానీ రాగిదానితో చేయరండి అభిషేకం. అలాగే ఇత్తడి విషయానికి వస్తే ఇత్తడి కూడా మనకి రెండు రకాలుగా ఉంటాయి. ప్లెయిన్గా ఏ విధమైన కోటింగ్ లేని ఒకటి ఉంటే లోపల టిన్ అంటే తగరంతో కోటింగ్ వేసినవి ఉంటాయన్నమాట. ఆ తగరంతో కోటింగ్ వేసిన వాటిలో కూరలు, ఫ్రైలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక మూకుళ్ళు అయితే మనం డీప్ ఫ్రైస్కి, వేపులు చేసుకోవడానికి కూడా బాగుంటాయి. కాకపోతే పులుపు ఎప్పుడు కూడా మనం కోటింగ్ లేని వాటిలో పులుపు ఇవి వండకూడదు అన్నమాట. పులుపు అంటే మనం టొమాటోకి సంబంధించినవి, మామిడికాయ కానీ, నిమ్మరసం వేసినవి కానీ, పులుసు చింతపండు పులుసుతో చేసుకునే పులుసులు కానీ, చింతకాయతో చేసినవి కానీ ఇలాంటివి ఏవి కూడా మనం ఈ రాగి వాటిలో వండకూడదు అన్నమాట కోటింగ్ లేనప్పుడు. కోటింగ్ ఉంటే పర్వాలేదు, అయినా కూడా మనం వీటితో వండిన వెంటనే కూడా మనం బయటికి వేరే దానిలోకి మార్చేసుకోవడం బెటర్ అనమాట. స్టీల్ గిన్నెల్లోకి తీసేసుకోవడం మంచిది. బ్రాంజ్ అంటే కంచు అన్నమాట. కంచువి కూడా మనకి పూర్వకాలం వాడేవారండి, అవి కూడా వండుకోవడానికి మంచివి అనమాట. ఇక తర్వాతది ఏంటంటే ఐరన్, క్యాస్ట్ ఐరన్. ఐరన్ అంటే మనకి ఇలా వస్తుందన్నమాట. దీన్ని మనకి ప్యూర్ ఐరన్తో చేస్తారనమాట, ఐరన్ రేకుతో చేస్తారు మన వీటిని. మనకి జాయింట్స్ ఉంటాయన్నమాట చూడండి, ఇక్కడ మనకి ఇవి ఇలా మేకులతో అటాచ్ చేస్తారనమాట. కాకపోతే క్యాస్ట్ ఐరన్ అంటే మనకి ఇంత సాఫ్ట్గా ఉండదు, అది కొంచెం టెక్స్చర్ ఏంటంటే కొంచెం గరుగ్గా ఉన్నట్టుగా, గరుగ్గా ఉండదు కానీ అలా అనిపిస్తుంది అనమాట క్యాస్ట్ ఐరన్. అది ప్యూర్ ఐరన్ కాదు, ఐరన్లో వేరే మెటల్స్ కూడా కలిపింది ఎల్లో అనమాట. అది దాన్ని ఏం చేస్తారంటే ఇలా మనకి దీనిలా రేక్తో చేయరు, అది
పోత పోస్తారన్నమాట, అచ్చు పోస్తారు. ఒక మౌళ్ళలో దాన్ని అచ్చు పోసేస్తారు. దానికి కాడలు కూడా అటాచ్ చేసి దాంతోపాటే వచ్చేస్తాయన్నమాట. ఇలా విడిగా అటాచ్ చేయరు, మనకి అచ్చుతో పాటే వస్తాయి కాడలు కూడా. అది ఏంటంటే మనకి కొంచెం గట్టిగా పైనుంచి పడితే పగిలే అవకాశం ఉంటుందన్నమాట. ఇదైతే మనకి ఎలా పడేసినా పడదు, కొంచెం ఎక్కడైనా ఏదైనా తేడా వచ్చినా మనం దీన్ని మళ్ళీ రిపేర్ చేయించుకోవచ్చు. కానీ క్యాస్ట్ ఐరన్ ఏంటంటే ఒకసారి పగిలిందంటే మనం దాన్ని ఇంకా ఏమీ చేయలేమన్నమాట. కాకపోతే ఐరన్నే బరువు అనుకుంటే క్యాస్ట్ ఐరన్ ఇంకా చాలా బరువు ఉంటుందన్నమాట. కానీ వీటి వల్ల మనకి కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. అది ఏంటంటే నేను ఇప్పుడు చెప్తాను. ఐరన్ వాటిలో వండుకోవడం వల్ల మనకి ఏంటంటే మనకి బాడీకి సరిపడ ఐరన్ అనేది అందుతుందన్నమాట, మనకి ఫుడ్లో కలుస్తుంది. కాబట్టి మనకి రక్తహీనత అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం అదే కదండి, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది. కాబట్టి మనకి ఐరన్ రిచ్ ఫుడ్స్ తినాలంటే మనకి ఫుడ్లో సరిపడా లేకపోయినా సరే దీనిలోది కొంచెం మనకి ఉండే ఆహారంలో కలుస్తుంది, కాబట్టి ఆరోగ్యానికి మంచిదన్నమాట. అలాగే ఎలాంటి నష్టాలు ఉండవు. కాకపోతే దీంట్లో బ్యాక్డ్రాప్ ఏంటంటే దీన్ని జాగ్రత్తగా వాడుకోకపోతే మనకి ఇది తుప్పు పడుతుంది అన్నమాట. తుప్పు పట్టినప్పుడు మనం దీనిలో వండితే తుప్పు అనేది ఆహారంలో కలిసి ఐరన్ ఎక్కువైపోతుంది. కాబట్టి అలా తుప్పు పట్టకుండా జాగ్రత్తగా వాడుకోండి. నా సజెషన్ ఏంటంటే వీటిని వాష్ చేసిన తర్వాత వెంటనే కడిగేసి కొంచెం ఆయిల్ రాసి పక్కన పెట్టేయాలి. అలాంటప్పుడు అయితే మనకి ఇంకా తుప్పు పట్టదు అన్నమాట, క్యాస్ట్ ఐరన్ అయినా ఐరన్ అయినా కూడా. వీటిలో కూడా మనం ఇందాక చెప్పినట్టుగానే ఇత్తడి వాటిలో రాగి వాటిలో చెప్పినట్టుగానే పులుపు పదార్థాలు ఏమీ కూడా వండకూడదు. ఎప్పుడు కూడా వండితే కనుక వీటిలో ఉన్న ఐరన్ అంతా ఫుడ్లో కలిసి కలర్ కూడా మారిపోతుంది అన్నమాట, ఎక్కువగా కలిసి. వీటిలో బెస్ట్ దేనికంటే ఇవి మనకి డీప్ ఫ్రైస్కి, ఫ్రైస్కి బాగుంటుంది. నేనైతే కర్రీస్ కంటే కూడా ఎక్కువగా ఫ్రైస్కే వాడతాను, దీన్ని చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్లో మీరు స్టార్టింగ్ కొన్నప్పుడు ఏంటంటే డీప్ ఫ్రైస్కి మాత్రమే వాడండి. వీటిని వాడడం వల్ల మీకు ఈ లోపల అంతా కూడా సాఫ్ట్గా అయ్యి ఇది ఆయిల్ అలా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మనకి నాన్ స్టిక్లా తయారవుతుంది అన్నమాట. తర్వాత ఫ్రైస్ చేసుకున్నప్పుడు తక్కువ ఆయిల్తో అయినా సరే ఫ్రై చాలా బాగా అవుతుంది. క్యాస్ట్ ఐరన్ అయితే కనుక మీకు ఇంకా బాగా అవుతుందండి, ఫ్రైకి బెస్ట్ అన్నమాట. చాలా క్రిస్పీగా చాలా ఈవెన్గా ఫ్రై అవుతుంది. వీటిలో బెనిఫిట్ ఏంటంటే మనకి వేడి అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అన్ని వైపులకి, క్యాస్ట్ ఐరన్లో ఐరన్లో కూడా. దానివల్ల మనకి ఫ్రై అనేది చాలా క్రిస్పీగా బాగా వేగుతుంది. అలాగే డీప్ ఫ్రైస్ కూడా చాలా బాగుంటుంది. క్యాస్ట్ ఐరన్ అంటే కొత్త రకం ఏం కాదండి, పూర్వం నుంచి మనకి చూడండి పెద్దవాళ్ళు బీటు మూకుళ్ళని ఉండేవి మా చిన్నప్పుడు కూడా, మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో. ఇప్పటికీ కూడా పల్లెటూరులో చాలామంది దగ్గర ఉంటాయి. పిండి వంటలు అంటే సంక్రాంతి పిండి వంటలు అలాంటివి చేయడానికి చాలా బరువుగా ఉంటాయన్నమాట మూకుళ్ళు, అవి పెట్టి చేస్తారు. వాటిలో మనకి బాగా వేగుతాయని చెప్పేసి చేస్తారన్నమాట. అవేనండి క్యాస్ట్ ఐరన్ అంటే. మీరు డీప్ ఫ్రైస్కి ఫ్రైస్కి మాత్రమే వాడుతూ ఉంటే మనకి ఇది చాలా బెస్ట్ అన్నమాట. ఇది పోకుండా ఉండి తుప్పు పట్టకుండా ఉంటుంది. అలాగే పెనం, ఇది కూడా నేను నాన్ స్టిక్ పోయిన తర్వాత తీసుకున్నానండి. అప్పటి నుంచి కూడా నేను ఇదే వాడుతున్నాను. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అలా అవుతుంది ఇదే వాడుతున్నాను. కొంచెం బరువుగా ఉంటుంది, అదొక్కటే బ్యాక్ డ్రాప్, కానీ చాలా బాగుంటుంది. ఎలాంటి దోశలైనా సరే చాలా ఈజీగా వచ్చేస్తాయి. కాకపోతే మీరు ఇది వాడినప్పుడు తీసుకోవాల్సిన ఒక జాగ్రత్త ఏంటంటే మీరు ప్రతిసారి అంటే దోశ వేసిన ప్రతిసారి దాన్ని సోప్ పెట్టి వాష్ చేసేయకూడదు. దాన్ని జస్ట్ మనం టిష్యూతో క్లీన్ చేసేసుకొని లోపల పెట్టేసి మళ్ళీ దోశలు వేసే ముందు తీసి జస్ట్ కొంచెం వేడైన తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేసి మళ్ళీ క్లీన్ చేసేస్తే సరిపోతుంది అన్నమాట. ప్రతిసారి సోప్తో వాష్ చేసేస్తే మనకి మళ్ళీ నెక్స్ట్ టైం దోశ వేసేటప్పుడు కొంచెం స్టార్టింగ్లో అంటుకునే ప్రాబ్లం ఉంటుంది. అలా కాకుండా మనం ఇలా క్లీన్ చేసుకుని అప్పుడప్పుడు నెలకు ఒకసారి సోప్ పెట్టి వాష్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. తర్వాత ఏంటంటే మట్టి పాత్రలు, అన్నిట్లోకి కూడా ఇప్పుడు నేను చెప్పిన అన్నిట్లోకి కూడా బెస్ట్ అంటే మట్టి పాత్రలు అన్నమాట. నేను ఆల్మోస్ట్ 4 సంవత్సరాల నుంచి వాడుతున్నానండి. ముందు దాఖలాంటి తీసుకున్నాను అన్నమాట, అది పోయింది. తర్వాత నేను మళ్ళీ ఈ 2 తీసుకున్నాను. ఇదైతే నేను మ్యాక్సిమం కర్రీస్ అన్నీ కూడా ఇంట్లోనే చేస్తానండి. ఏదైనా చేసుకోవచ్చు మట్టి పాత్రలో, పాలు కాచుకోవచ్చు, రైస్ చేసుకోవచ్చు, కూరలు వండుకోవచ్చు, వేపుళ్ళు చేసుకోవచ్చు. కానీ కొంచెం ఎలా అయినా సరే అంటుకున్నట్టుగా అవుతుందన్నమాట. అంటే బాగా వాడి వాడి ఎక్కువ రోజులు అయిన తర్వాత అది లోపల నున్నగా అవుతుంది, అప్పుడైతే ఫ్రైస్ బాగా వస్తాయి. కానీ స్టార్టింగ్లో అయితే కొంచెం అంటుకుంటాయి అన్నమాట. కాకపోతే వేపుళ్ళకి కాకుండా మిగిలిన అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ఇది పులుసు లాంటివి అలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే మీరు పాలు కాచుకుంటే కనుక దానికి విడిగా ఒక గిన్నె పెట్టుకోండి. పాలు కాచిన దాంట్లో మళ్ళీ కూరలు చేయడం అలా చేయొద్దు అన్నమాట. అలాగే మీరు నాన్ వెజ్ చేయాలనుకుంటే వెజ్కి విడిగా నాన్ వెజ్కి విడిగా పెట్టుకోండి. ఎందుకంటే ఈ మట్టివి కొంచెం వాసన అనేది ఉంటుందన్నమాట, మళ్ళీ నెక్స్ట్ తిన్నప్పుడు ఆ వాసన దీనిలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా మట్టి దానిలో వాసన పోలేదు అనుకుంటే కనుక మీరు దానిలో నీళ్లు పోసేసి పొయ్యి మీద పెట్టి కొంచెం నిమ్మరసం పిండి మరిగించి ఆ నీళ్లు ఉంపేస్తే కనుక చాలా వరకు వాసన పోతుందన్నమాట. ఇలా మట్టిది అయితే మీకు ఖరీదుకి అందుబాటులో ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా కింద పడకుండా వాడుకుంటే సరిపోతుంది అన్నమాట. అలాగే వాడిన తర్వాత కూడా ఇది బాగా ఆయిన తర్వాత లోపల పెట్టండి. కొంచెం తడిగా పెట్టారంటే కొంచెం బూజు వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అప్పుడప్పుడు కుదిరినప్పుడు ఎండలో కూడా పెట్టుకోండి. సో మీకు అల్యూమినియం దాంట్లో వండితే 14% పోషకాలు మాత్రమే శరీరానికి అందుతాయి మనం వండిన పదార్థంలోవి. అదే మనకి ఇత్తడి అలాంటి వాటిలో వండితే 92% వరకు అందుతాయి.
ఐరన్ క్యాస్ట్ ఐరన్ అయితే 97% వరకు అందుతాయి. మట్టి పాత్రలో వండితే కనుక 100% పోషకాలు మన శరీరానికి అందుతాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం అన్నీ చెప్పాను కదా, దీనిలో నేను వాడిన ఎక్స్పీరియన్స్ని బట్టి ఏ పాత్ర దేనికి బెస్ట్ అనేది చెప్తాను. సో మనకి రైస్కి అయితే కనుక నేను కొంచెం మామూలుగా ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఇది పాత్ర వాడతాను, కొంచెం తక్కువ చేస్తే కనుక చిన్న గిన్నె వాడతాను రైస్ వండడానికి. నేను రైస్ అయితే మ్యాక్సిమం 99% వాడుతానండి, ప్రెషర్ కుక్కర్ కానీ ఎలక్ట్రిక్ కుక్కర్ కానీ ఏది కూడా నేను ఎక్కువ వాడను. ఎప్పుడైనా అర్జెంట్ అయ్యి బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు లేదంటే ఎవరైనా వచ్చినప్పుడు టైం లేనప్పుడు మాత్రమే వాడతాను. ప్రెషర్ కుక్కర్లో నార్మల్గా ఉడికిన దానికి దానికి నాకు ఎందుకో చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది అనమాట. ప్రెషర్ కుక్కర్ అంటే మనం ప్రెషర్లో హై ప్రెషర్లో దాన్ని ప్రెస్ చేస్తున్నాం బలవంతంగా అనిపిస్తుంది, న్యాచురల్గా ఉడికిన దానికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా, అందుకని ప్రెషర్ కుక్కర్లో వండదనమాట. పప్పు అయినా సరే నేను మ్యాక్సిమం ఈ మట్టి పాత్రలోనే వండడానికి ట్రై చేస్తాను. ఇది కొంచెం వేడెక్కడానికి టైం పడుతుంది కానీ వండి ఉడికిన తర్వాత చాలా టేస్ట్ ఉంటుందండి. మనకి బెస్ట్ కుకింగ్ ఏంటంటే స్లోగా వండిందే, ఈవెన్గా వండింది, కరెక్ట్గా వండినట్టు అనమాట. సో పాలు టీ కాఫీ విషయానికి వస్తే ఇలాంటి స్టీల్ ఇవి వాడతానమాట. ఇంకా కొంచెం రసం సాంబార్ సూప్స్ ఇలాంటి వాటికైతే స్టీల్ ఇవి వాడతాను. కర్రీస్ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను దీనిలో. ఇంకా ఎక్కువగా కర్రీస్ అంటే కనుక నేను పులుసులు కర్రీ ఏదైనా సరే ఈ మట్టి బిరెండే వాడతానమాట. మట్టి వాటిలోనే నేను కర్రీస్ అన్నీ కూడా చేస్తూ ఉంటాను. ఇక వేపుల విషయానికి వస్తే దీనిలో చేస్తాను, డీప్ ఫ్రైస్ చేస్తాను, అలాగే వేపులు కూడా చేస్తాను అన్నమాట దీనిలో. ఇక పెనం అయితే ఐరన్ తవాయే వాడతాను నేను అన్నిటికీ కూడా. సో మనం అనారోగ్యాలు వచ్చిన తర్వాత ఎన్నో వందలు వేలు ఖర్చు పెడతాం కదండి, కాబట్టి మీరు ఈసారి పాతవి మార్చి కొత్తవి తీసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఆరోగ్యకరమైన పాత్రలే తీసుకోవడానికి ట్రై చేయండి. మట్టి పాత్రలు, ఐరన్ క్యాస్ట్ ఐరన్ స్టీల్లో మంచివి అలా అనమాట. అలాగే మీరు ఇంకొక విషయం ఏంటంటే మైక్రోవేవ్లో వేడి చేసేటప్పుడు కూడా ప్లాస్టిక్ వాడడం అవాయిడ్ చేయండి. వాటిపైన మైక్రోవేవ్ సేఫ్ అని రాసి ఉంటుంది కానీ ఎంతైనా ప్లాస్టిక్ ప్లాస్టికే కదండి, ఎంత మంచి క్వాలిటీ అయినా సరే దాన్ని వేడవుతుంది కదా, దానిలో ఉన్న పదార్థం వేడవుతుందంటే దానికి కూడా వేడి తగులుతుంది కదా. సో గాజు వాడుకోవడానికి ప్రయత్నించండి మైక్రోవేవ్లో వేడి చేసేటప్పుడు, ప్లాస్టిక్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. వాటర్ బాటిల్స్ కూడా మనకి రోజంతా అందులో వాటర్ నిల్వ ఉంటాయి కదండి ఫ్రిడ్జ్లో పెట్టిన బాటిల్స్, కాబట్టి ప్లాస్టిక్ బదులుగా మీరు రాగి కానీ స్టీల్ కానీ గాజువి కానీ వాడుకోవడానికి ట్రై చేయండి. ఇంకా బెస్ట్ ఏంటంటే కుండలో పోసుకొని వాటర్ తాగడం అనమాట. మేమైతే ఒక 10 సంవత్సరాల పైన అయిందండి ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టడం మానేసి, మా పిల్లల గురించి అని చెప్పి మానేసాం అనమాట. అందులో పెడుతుంటే పిల్లలు కూడా తాగేస్తున్నారని ఇంకా మాకు కూడా అలవాటు అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే మీరు ఫుడ్ ప్యాక్ చేసేటప్పుడు కూడా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. అంటే చాలామంది లంచ్ బాక్స్లో ప్లాస్టిక్ని వాడుతూ ఉంటారు, దానిలో వేడి వేడి అన్నం పెడుతూ ఉంటారనమాట. మంచి ప్లాస్టికే కదా ఏమీ అవ్వదు అనుకుంటారు కానీ ప్లాస్టిక్ అనేది ప్లాస్టికే కదండి, ఎంత మంచి క్వాలిటీ అయినా సరే వేడివి మాత్రం దానిలో పెట్టడం అవాయిడ్ చేయండి 100%. ఆల్టర్నేటివ్గా మీరు స్టీల్ బాక్స్లు యూస్ చేసుకోండి వేడిగా పెట్టాలనుకున్నప్పుడు. దీనిలో కొన్ని విషయాలైనా మీరు కొత్తవి తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.